महिला रिजर्वेशन बिल్లుపై పోరాటం ముమ్మరం చేయనున్నట్లుగా ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఢిల్లీలోని మెరిడియన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సమావేశానికి 13 పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారని కవిత చెప్పారు. భారత జాగృతి తరపున ప్రైవేట్ బిల్లు డ్రాఫ్ట్ రూపొందించినట్లుగా ఆమె వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో టేబుల్ పైకి వచ్చేలా పార్టీలు చూడాలన్నారు. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లుపై పార్లమెంటులో ప్రస్తావించేలా కార్యచరణ చేపడతామన్నారు కవిత. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు సహకరించాలన్నారు. రైతుల మాదిరి మహిళలు పోరాటం చేయాలన్న అభిప్రాయం అన్ని పార్టీలోనూ ఉందన్నారు కవిత. బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. మహిళా బిల్లుపై బీజేపీ మాటిచ్చి తప్పిందన్నారు కవిత. బీజేపీ డ్రాఫ్ట్ మొదలుపెడితే బిల్లు తేవడం అంత కష్టమేమీ కాదన్నారు. మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదం పొందేలా చూడటమే లక్ష్యమన్నారు కవిత. పార్లమెంటు వెలుపల కూడా ప్రజల సహకారంతో ఆందోళన చేపడతామన్నారు. ఈ పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు రైతు సంఘాల నుంచి కూడా మద్దతు లభించిందని చెప్పారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము. మరీ ముఖ్యంగా పార్లమెంట్ మెంబర్స్ కోసం ఎంపీల కోసం పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే పార్లమెంట్ లోపల కూడా ఒత్తిడి పెంచాలి ప్రభుత్వం మీద, పార్లమెంట్ బయట కూడా ఒత్తిడి పెంచాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 13 పార్టీల నుండి వారు వారు ఎంపీలు రావడం జరిగింది. మేము భారత్ జాగృతి నుండి రీసెర్చ్ పేపర్స్ తయారు చేసి ఇచ్చాం, పెండిస్కులు ఇచ్చాం, ఎటువంటి ప్రశ్నలు అడగొచ్చో అవన్నీ ఇచ్చాం, ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా డ్రాఫ్ట్ చేసి ఇచ్చాం. వీటన్నిటి వల్ల కొంతమంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టడమో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ప్రశ్నలు వేయడమో చేస్తే కేంద్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది అనేటటువంటిది మా సిద్ధాంతం. దానికోసమే ఇవాళ చేయడం జరిగింది.